हरि ओम श्रीमात्रे नमः ललिता सहस्रनाम पारायणलो ईरोजु 36वा नामं स्तनभार दलन्मध्य पट्टबंध वलित्रयायै नमः। इकड़ा अम्मवारी नडुमु गुरिंचे अम्मवारी वक्षस्थलं बरुकी ఆ సన్నని నడుము నిలవలేక అక్కడ మూడు కట్లు కట్టారా అన్నట్టుగా మూడు మడతలు ఉన్నాయని వర్ణిస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు. శంకర భగవత్పాదులు కూడా ఈ విధంగానే వర్ణించారు. ఇది అమ్మవారి యొక్క కటి వద్ద ఉన్న మూడు గీతలు. ఈ మూడు గీతల్ని చెప్పడం కూడా సాముద్రిక శాస్త్ర ప్రకారంగా సులక్షణాలను పేర్కొనడమే. పూర్ణ ఉత్తమ సాముద్రిక లక్షణం ఉన్నవారికి లలాటైచ గళైదైవ మధ్యేవాపి వళిత్రయం శ్రీపుంసయోరిదిం జ్ఞేయం మహాసౌభాగ్య లక్షణం అని శాస్త్రం. మహాసౌభాగ్య లక్షణం కలిగినటువంటి స్వరూపమైనటువంటి అమ్మవారికి లలాటం, కంఠం, నడుము ఈ మూడు చోట్ల మూడు గీతలు ఉన్నాయట. మనం అమ్మవారిని ప్రధానంగా హ్రీంకారకుండాగ్నిశిఖ అని చెప్పి చెప్పారు. అది చిదగ్ని అయితే పంచదశలో ఉన్న 15 అక్షరాలు అన్నీ ఒక్కొక్క అక్షరమే, ఒక్కొక్క అక్షరంతో మరో అక్షరం కలవదు. మూడు కోటాలలో కూడా సమాన అక్షరాలు ల హ్రీం, మరొకటి క హ్రీం. ఈ హ్రీం అనే బీజం మూడు సార్లు వస్తుంది. వాగ్భవ బీజం అనగానే హ్రీంకారం వస్తుంది, కామరాజకూటం అనగానే హ్రీంకారం వస్తుంది, శక్తికూటం అనగానే మళ్ళీ హ్రీంకారం వస్తుంది. ఈ హ్రీంని మనం సహస్రారంతో అనుసంధానం చేసుకోవాలి. హ్రీంలో హ ర ఈం ఈ మూడు కలిపితేనే హ్రీంకారం. వాగ్భవకూటం అనగానే హ్రీంకారంలోని హ ర ఈం చూపించడం కోసమే కంఠం వద్ద మూడు గీతలు. మరలా మధ్యకూటం కామరాజకూటంలో కూడా హ్రీంకారం వస్తుంది. ఈ మూడు కూడా హారాయిం చూపించడానికే నడుము దగ్గర గీతలు. సంధి అలా చూపిస్తున్నారు. ఈ అక్షర మంత్రశక్తులన్నింటినీ మనం స్మరించుకుంటూ మొత్తంగా అమ్మవారి పాదాల నుంచి పై వరకు కట్టినటువంటి వస్త్రధ్యానం కూడా మనం దీంట్లో చేసుకోవాలి. పరదేవత నడుము భాగం పైన ఉన్నటువంటి మూడు మడతలు మనం దీంట్లో వర్ణించుకుంటున్నప్పుడు పట్టబంధం అంటే వడ్డాణం, మూడు వరుసల గల వడ్డాణంలాగా భాసిస్తోంది ఆ మూడు మడతలు కూడా అమ్మవారికి. ఈ మూడు మడతలు ఏర్పడటానికి కారణం ఆమె స్తనయుగ్మం, ఆమె కఠిన చనుజోయి భారానికి నడుము ముడతలుగా ఏర్పడిందిట. కఠిన స్తనయుగ్మ భారం వల్ల మృదువైన ఉదరం మీద మూడు మడతలు కలిగింది. ఈ మూడు ముడతలతో మూడు పట్టీలున్న వడ్డాణంగా అమ్మవారికి సహజంగానే అమ్మ భాసిస్తోందిట. మూడు రేఖలు మూడు లోకాలకు సంకేతం. లోకత్రయమంతా వ్యాపించి ఉన్న సర్వ జగత్తు ఆమె కుక్షితమని మనం భావించుకోవాలి. ఇందులో విశేషం ఏంటంటే ఈ నామాన్ని మనం కనుక జపం చేసుకునేటప్పుడు బాలింత స్త్రీలకి చనుబాలు వృద్ధి. ఈ అపితకుచాంబా మంత్రంలో కూడా మనం ఈ నామాన్ని మనం గమనించుకోవచ్చు. కేవలం ఈ మంత్ర జపంతో బాలింతలకి చనువృద్ధి కలిగి పిల్లలకి మంచి పాలు లభిస్తాయి. ఓం స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయాయై నమః శ్రీమాత్రే నమః.